రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాలుగు అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ లక్షణాలతో ప్రస్తుతం అత్యధిక శాతం మంది ప్రజలు తరచూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారికి తక్షణమే సిటీ స్కాన్ చేయడానికి దూరభారం ఎంతో సమయం పడుతుందని, దీనిని నివారించేందుకు సిఆర్పి సిబిపి అత్యాధునిక పరికరాలను మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య ప్రకటించారు. కరోనా వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించవలసిన వ్యూహం, మెరుగైన ఆధునిక వైద్య పరికరాల కొనుగోలు, సాంకేతిక సిబ్బంది నియామకం తదితర అంశాలపై మంత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు వైద్యులు అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సి రియాక్టివ్ ప్రోటీన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లేదా కంప్లీట్ బ్లడ్ కౌంట్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం, చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రెండు రెండు పరికరాలు, ఎయిర్ కండిషన్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనితో కరోనా సోకిన వారికి తక్షణమే గుర్తించి, వారేమైనా అపాయకరమైన పరిస్థితులు ఉంటే వారి ఊర్లోనే ఆరోగ్య స్థితిని పరీక్షించి అవసరమైతే మెరుగైన వైద్యం తక్షణమే అందించడానికి ఈ వైద్య పరికరాల ద్వారా వీలవుతుందన్నారు. మానవ దేహంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఎన్ని ఉన్నాయో ఆ పరికరం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అలాగే కరోనా వ్యాధిగ్రస్తుల ఇన్ఫెక్షన్ లెవెల్స్ను అంచనా వేసేందుకు ఈ పరికరం ద్వారా దోహదపడుతుందన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించుకునేందుకు ప్రభుత్వం వెనుకాడే ప్రసక్తి లేదని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇంకా ఏమైనా వైద్య పరికరాలు మీకు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి వైద్యాధికారులకు సూచించారు. ఏబీజీ మిషన్, ఆక్సిజన్ సాచ్యురేషన్ రేట్ ఏ విధంగా తెలుస్తుందని మంత్రి పేర్ని నాని డాక్టర్ జగదీష్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బతుకు జీవనం కోసం వెలుపలికి వెళ్ళి పనిచేస్తేనే తప్ప పూట గడవని పేద మధ్యతరగతి ప్రజలున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి కరోనా వ్యాక్సిన్ వారికి త్వరితగతిన అందించాలని డాక్టర్ సుబ్రహ్మణ్యంకు మంత్రి సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా అని డాక్టర్ శ్రీహరిని ప్రశ్నించారు. ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించే చక్రాలపై తోసుకెళ్లే ఆధునిక మంచాల ఖరీదు ఎంత అవుతుందని డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావును ఆరా తీశారు. ఒక బెడ్ సుమారు 30,000 రూపాయలు వ్యయం అవుతుందని ఆయన జవాబిచ్చారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంచాలను ఆధునీకరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్లు వెంటనే నియమించుకోవాలని, ఒకరు గ్రామీణ ప్రాంతాలలో ఫీల్డ్కు వెళ్లి వివిధ నమూనాలు సేకరిస్తూ పనిచేయాలని కోరారు. కనీసం నెలకు ఒకసారైనా అడ్వైజరీ కమిటీ సమావేశం జరిపి ప్రభుత్వ ఆసుపత్రి పనితీరును మరింత మెరుగుపరుచుకునేలా సమీక్షించుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్, మచిలీపట్నం ఎంపీడీఓ జి సూర్యనారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్, డాక్టర్ తేజస్విని, తాళ్లపాలెం చిన్నాపురం బీహెచ్సి వైద్యులు డాక్టర్ షహీనా, డాక్టర్ నిఖిల తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపే విధంగా కృషి చేస్తానని కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన జే నివాస్ అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా సహకారంతో కృష్ణా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన జే నివాస్ తెలిపారు. ముఖ్యంగా కరోనా కట్టడిపై దృష్టి పెడతామన్నారు. పేద వర్గాలకు ప్రభుత్వ సంకల్పం మేరకు గృహ నిర్మాణాలు పూర్తి చేసి వైఎస్ఆర్ కాలనీల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేయటం వల్ల జిల్లాపై కొంత అవగాహన ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జాయింట్ కలెక్టర్లు మాధవిలత, శివశంకర్, డిఆర్ఓ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కాజావలి, ఎంఆర్ఓ సునీల్ బాబు తదితరులు కలెక్టర్ నివాస్కు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు, మొక్కలు ఇచ్చి అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఏఎస్పీ మల్లికా గర్గ్లు కలెక్టర్ నివాస్కు మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లాలో నేను ఇక్కడ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అండ్ ఛార్జ్ తీసుకున్నాను. ఈరోజు ముఖ్యంగా ఉన్నటువంటి ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు, అలాగే మీడియా మిత్రులు అందరికి కూడా అందుబాటులో ఉండి మరి ప్రజల సమస్యల్ని తెలుసుకుని దానికి నా వంతు కృషి చేయాలని అని అనుకున్నాను. అది నా ఒక ప్రథమ బాధ్యతగా నేను భావిస్తాను. అదే రకంగా జిల్లాలో మంచి టీం ఉంది, అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ సమన్వయంతో మరి జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ సెకండ్ వేవ్ మరియు జిల్లాలో జరుగుతున్నటువంటి పలు ప్రగతి కార్యక్రమాలని ముందుగా తీసుకెళ్ళడానికి
ఆస్కార్ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ రూరల్ ఏరియాలో ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఇప్పటికే చాలా వరకు పూర్తి అయినాయి. వాళ్ళకు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సకాలంలో పూర్తి చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. అతి ముఖ్యంగా ప్రజలకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఇల్లు పట్టాలు మరియు పేదలందరికీ ఇల్లు పథకంలో త్వరగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఇల్లుల్ని కట్టించేసే ప్రక్రియని దురితవంతం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మంచి వనరులు ఉన్నాయి, స్టాండ్ ఉంది, అలాగే హౌస్ సైట్స్ కూడా చాలా వరకు ఐడెంటిఫై మనకి అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మౌలిక వసతులతో కూడినటువంటి మంచి కాలనీలు త్వరలో మనం చేపడతామని చెప్పి ఆశిస్తున్నాను. సో ఎంతలాగో నాకు శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కూడా నాకు చాలా సహకరించారు. అదే రకమైనటువంటి కోఆపరేషన్ ఇక్కడ కూడా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ద సేమ్ స్పిరిట్ ఐ హ్యూ ఇట్ విల్ కంటిన్యూ హియర్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా చేశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొద్దిగా తెలుసు కాబట్టి నాకు అది కొద్దిగా ఇట్ విల్ బి హెల్పింగ్ మీ ఇన్ అండర్స్టాండింగ్ అర్బన్ ఇష్యూస్. అలాగే అర్బన్ కమిషనర్ గారు కూడా ఆయన సమన్వయంతో మరి కోవిడ్లోను హౌస్ హెడ్స్లోను ఈ కార్యక్రమాలను అన్నీ కూడా ముందు తీసుకువెళ్తామని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ మీడియా మిత్రులందరూ కూడా ఏదైనా సమస్యలు ఉంటే నా ఒక కోరిక ముందుగా నా దగ్గర ఆ సమస్యని తీసుకురండి. ఐ విల్ ఆల్వేస్ ట్రై టు టేక్ ఇట్ పాజిటివ్ అండ్ ఖచ్చితంగా దానికి నా వంతు దాన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా ఏమిటంటేనండి, ఫోకస్ విల్ బి ఫీల్డ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సిమ్టమ్ ఉన్నటువంటి వాళ్ళని తురితగతిలో ఐడెంటిఫై చేయడం, అలాగే వాళ్ళకి టెస్టింగ్ అనేది ఐడెంటిఫై చేయడం, అతి ముఖ్యంగా బెడ్లు కొరత లేకుండా సామాన్య ప్రజలకి బెడ్లు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవడం, అదే రకంగా ఏవైతే మనకి హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 50% ఆరోగ్యశ్రీ కోటా కావచ్చు, అలాగే ఛార్జింగ్ ఏవైతే ఆరోగ్యశ్రీలో మెన్షన్ చేస్తున్నారో అదే రకమైన ఛార్జులు అక్కడ ఉండేటట్టు ఖచ్చితంగా చేస్తాం. అండ్ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఫ్యూచర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకుంటూ పీడియాట్రిక్ వార్డ్స్ కావచ్చు, ఆక్సిజన్ మనం వనరులు క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నిటిని పట్ల దృష్టిలో పెడతాం. అండ్ ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమన్వయం, వాళ్ళ ఒక కోఆపరేషన్తో దీన్ని ఇంకా మరింత యూనో మంచి స్థాయిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కేవలం 12 గంటలలో ఒక కిడ్నాప్ కేసును ఛేదించినట్లు డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. కేవలం 12 గంటల్లో ఒక కిడ్నాప్ కేసును ఛేదించినట్లు డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. మల్ల ఒలుకు చెందిన ఓడిపోయిన రాంప్రసాద్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేస్తున్న వ్యక్తుల వద్ద రాంప్రసాద్ 4 ఏళ్ల క్రితం 37 లక్షల రూపాయలు అప్పు తీసుకోగా ఐపీ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం చెంది రాంప్రసాద్ను వారు కిడ్నాప్ చేస్తారని ఆయన తెలిపారు. బకాయి పడిన 37 లక్షల రూపాయలు చెల్లిస్తేనే రాంప్రసాద్ను విడుదల చేస్తామని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారన్నారు. సదరు ఫోన్ కాల్ ఆధారంగా కిడ్నాప్ చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. 12 గంటలలో ఈ కేసు ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. అందరికీ శిరసా నమామి, మనసా స్మరామి. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా గూడూరు పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక సంఘటన మీద 12 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి పోలీసులు దానికి సంబంధించిన ముద్దాయిల్ని 7 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ కేసులో బాకీ తీర్చిన కారణంగా కిడ్నాప్కు పాల్పడినట్టు మనం విచారణలో వెల్లడైంది. దానిలో భాగంగా క్రైమ్ నెంబర్ 187/2021 అండర్ సెక్షన్ 451 అండ్ అదర్ సెక్షన్స్ కింద కేసు కట్టి ఆ ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 బృందాలుగా ఫామ్ చేసి ఆ 3 బృందాల ద్వారా ముద్దాయిల్ని పట్టుకొని వాళ్ళకి సంబంధించిన వెహికల్ సీజ్ చేసి వాళ్ళని కేసు రిజిస్టర్ అయిన సందర్భంగా
12 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మెయిన్గా ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఐపీ పెట్టడం వల్ల, ఐపీ పెట్టి డబ్బులు ఎగ్గొట్టిన వల్ల డబ్బులు పోయిన వాళ్ళు వీళ్ళ మీద గొడవపడి చిన్న ఘర్షణ జరిగి ఆ సమ్మితంగా ఈ గొడవ జరిగింది. ఇది ఈ కేసు యొక్క ముఖ్య లక్షణాలు. మల్లవల గరవు సంబంధించిన వాడబోయిన రామప్రసాద్ అనే అతను ఈ ముద్దాయిలకు సంబంధించి 37 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పుకు సంబంధించి చాలా రోజుల నుంచి అతన్ని అడగటం జరుగుతుంది. దానికి సంబంధించి అంతకుముందు కూడా చిన్న చిన్న గొడవలు వాళ్ళకున్నాయి. ఆ సందర్భంగా వీళ్ళు 8వ తారీఖు 6 ఉదయం 5:30 గంటలకి మల్లవోలు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో సుమారు ఒక 7-8 మంది మల్లవోలు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ వాడబోయిన రామప్రసాద్ని అక్కడ చేతులతో కొట్టి 2 కార్లు అలానే 2 బైకుల మీద కిడ్నాప్ చేయడం జరిగింది. మాకు వాళ్ళ మదరు కంప్లైంట్ 1 గంటకి ఇవ్వడం జరిగింది. 1 గంటకి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలానే మా డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు 3 బృందాలుగా టీములు మేము ఫామ్ చేసి ముద్దాయిల్ని వెంటనే 12 గంటల లోపులనే కంప్లైంట్ ఇచ్చిన 12 గంటల లోపులనే ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ దగ్గర 2 కార్లు అలానే 2 బైకులు కూడా సీజ్ చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. నాయుడు సింహాచలం, అతని బావమరి హరీష్ మరియు కొంతమంది. వైసీపీ ప్రభుత్వం శాండ్ ల్యాండ్, వైన్, మైన్లలో దోపిడీకి పాల్పడుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కరోనాను అరికట్టడంలోనూ పరిపాలనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. బంటుమిల్లిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ శాండ్ ల్యాండ్, వైన్, మైన్లను దోచుకోవడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు. పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఆస్తి పన్ను భారం మోపటమేమిటని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం నియంత్రించలేని పరిస్థితిలో ఉందన్నారు. వివిధ సరైన ఇసుక విధానం లేకపోవటం, భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరగటం అస్తవ్యస్త పరిపాలన కారణంగా భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. ధాన్యం కొనే నాదుడు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యాక్సిన్ విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చూస్తూ ఉన్నారు వాళ్ళు రైతుల కష్టాలు, రైతుల బాధలు. ఎంతో కష్టపడి ఆరుగాలం వెళ్ళం బుస్తులు తాకట్టు పెట్టి 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు కూడా వడ్డీలో తెచ్చారు. కష్టపడి 30 బస్తాలు దాళవా పండిస్తే 1416 రూపాయలు రావాల్సిన 75 కిలోల బస్తా తరిగని తీశారు. 1000 రూపాయలు 1416 రూపాయలు ఇవ్వాల్సిన ధాన్యం బస్తా 1000 రూపాయలు 900 800 700 కూడా గ్రామాల్లో కొట్టుకెళ్ళిపోతున్నారు. పాపం ప్రశ్నించలేని రైతున్న చోట వీళ్ళ దుర్మార్గాలను ప్రశ్నించలేకపోతే 900 1000 కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే కష్టపడి రైతు 30 బస్తాలు పండిస్తే 12,000 అంటే రైతు కష్టాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు దళారులు, కొంతమంది మిల్లర్లు. అంటే వ్యవస్థలు చచ్చిపోతే, వ్యవస్థలు పనిచేయకపోతే, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు మేము కూడా 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాం. వెంకట్రావు గారితో పాటు, రమణ గారితో పాటు అట్లా ఇవన్నీ కూడా రాజకీయాల్లో చూసాం. అరే అరే అరే, అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, మీడియాని బెదిరిస్తారు, పత్రికల్లో రానివ్వరు, గొంతు నొక్కుతారు మీడియాని, మా మీద సిబిసిఐడి కేసులు పెడతారు, ధూళిపాల నరేంద్ర మీద ఏసీబీ కేసులు పెడతారు, అచ్చెన్నాయుడిని 80 రోజులు జైల్లో పెడతారు, పంచాయతీ ఎన్నికలు వచ్చిందంటే మళ్ళీ జైల్లో పెడతారు 30 రోజులు. కొల్లు రవీంద్ర మర్డర్ చేసే వ్యక్తిత్వం అవుతుంది. సౌమ్యుడు 5 ఏళ్ళు మంత్రిగా పనిచేశాడు, వాళ్ళ మామగారు నడుకుది నరసరావు గారిని మంత్రిగా చూశారు. అటువంటి బలమైన కుటుంబం బలహీన వర్గాల్లో పైకి వస్తూ ఉంటే అతని మీద మర్డర్ కేసు పెట్టి రాజమండ్రి జైల్లో 60 రోజులు పెట్టారు. ఘంటసాల మండలం పూషడంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి నిత్యావసరాలు, బట్టలు, వస్తువులను జనసేన పార్టీ అందజేసింది.
గంటసాల మండలం పూషడం గ్రామంలోని హరిజనవాడలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఇళ్ళు ఒక పశువుల పాక పూర్తిగా దగ్ధమయ్యాయి. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న బాధితులకు జనసేన అండగా నిలబడింది. ఈ నేపథ్యంలో గ్రామ జనసేన యువత ఒక్కొక్క బాధితునికి 5,000 రూపాయలు విలువ చేసే వంట సామాగ్రి, బియ్యం, నిత్యావసరాలు, బట్టలు, కూరగాయలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.